మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తలు వెంట జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జయహో అమరావతి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మిన్నంటిన ఉద్యమ నినాదం, రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం, దారి పొడవున జన నీరాజనం, వైకాపా తప్ప అన్ని పార్టీల నాయకుల సంఘీభావం, రాజధాని అమరావతిలో తూర్పును వెలుగురేఖలు ప్రసరించకముందే ఉద్యమ శంఖారావాలు ప్రతిధ్వనించే జై అమరావతి, జయహో అమరావతి నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనించే అమరావతి నుంచి అరసవెల్లిదాకా రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర సోమవారం ఉదయం గోవిందనామాలు, వేదమంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైంది. రాజధాని గ్రామాల రైతులు, మహిళలు, రైతు కూలీలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. వైకాపా తప్ప మిగతా రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. దారి పొడవున వివిధ గ్రామాల్లో పాదయాత్రకు జయజయలు పలికారు. గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతలు ఇచ్చి పూలు చల్లి స్వాగతించారు. ఉదయం 6:30 వెంకటపాలెం సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మొదలైన పాదయాత్ర వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవలూరు మీదుగా సాయంత్రం 6:15 మంగళగిరి చేరుకుంది. ఆలయం తెరిచేందుకు నిరాకరణ అంటే వెంకటపాలెం సమీపంలోని శ్రీవారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించాలనుకున్న నిర్వాహకులు ఆ విషయాన్ని సిబ్బందికి ముందే తెలిపారు. సోమవారం వేకువజామున 5:00 అమరావతి పరిరక్షణ సమితి, రైతు ఐక్య కార్యాచరణ సమితి నాయకులు, రాజధాని గ్రామాల మహిళలు వెళ్తే ఆ గుడి తెరవడానికి నిరాకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే లేపాక్షి వ్యవహారంలో ఎదురు దెబ్బ. హిందూ ప్రాజెక్ట్స్ను దక్కించుకునేందుకు సకాలంలో డబ్బు చెల్లించని ఎర్తిన్ కన్సార్టియం, అదనపు గడువు ఇచ్చేందుకు ఎన్సీఎల్టీ నిరాకరణ, దివాలా ప్రక్రియ మళ్లీ ప్రారంభించేందుకు అనుమతి. ప్రజలకు సంబంధించిన వేల ఎకరాల లేపాక్షి నాలెడ్జ్ భూములతో ముడిపడి ఉన్న హిందూ ప్రాజెక్టు దివాళా ప్రక్రియ అమల్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దివాళా ప్రక్రియలో కంపెనీని 500 కోట్లకు దక్కించుకున్నటువంటి ఎర్తిన్ కన్సార్టియం ప్రస్తుతానికి రంగం నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఎత్తి నుంచి తమకు డబ్బు సకాలంలో అందలేదని మరోసారి కొత్తగా దివాళా ప్రక్రియను చేపట్టేందుకు అనుమతించాలంటూ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న రిజల్యూషన్ ప్రొఫెషనల్ చేసిన విజ్ఞప్తిని ఆమోదిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ శాఖ ఈ నెల 5న ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఏర్పడిన ఉత్తర్వు ప్రకారం ఇందును తీసుకునేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి మరోసారి బిడ్లు ఆహ్వానిస్తారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దివాళా ప్రక్రియ పేరుతో కొల్లగొడుతున్నటువంటి అంశం మీదన మేము వార్తలు రాస్తే ఇది జరిగిందనేది ఇక్కడే నేను ఇంతకుముందే చెప్పాను. ఆ రోజున ఎవడూ సాధారణంగా ఈనాడైనా కొనుక్కోవచ్చు, అక్కడ ఆంధ్రజ్యోతి అయినా కొనుక్కోవచ్చు, ఒక వివాదంలో ఉన్నటువంటి భూమిని ఎవడూ కొనడానికి ముందుకు రారు. కొనేటువంటిది చివరికి ఆ వివాదాలు మనం ఫేస్ చేయగలంలే అనుకునేటువంటి రాజకీయ నాయకులు మాత్రమే. వీళ్ళ వార్తల ద్వారా జరిగేది ఏంటంటే ప్రజలకు రావాల్సినటువంటి ఆ సొమ్ము పోయి దాంట్లో అప్పనంగా మరికొంతమంది మింగుతారు, అంతకు మించి ఏమీ ఉండదు. దివాళా ప్రక్రియలో జరిగేది అదే. ఒక ఇల్లు దివాళా తీసినటువంటి దాన్ని అంటే అప్పు కట్టక ఇల్లు దివాళా తీస్తే వేరే వాళ్ళు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరో ఇక అసలు పట్టించుకోనటువంటి వాళ్ళు మాత్రమే కొంటూ ఉంటుంటారు. ఇదే విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. వ్యాపారందైనా ఏదైనా సరే దివాళాలకు సంబంధించినటువంటి సమస్య అది. బట్ ఇందులో మేమేదో సాధించామనేటువంటి కోణంలో జరుగుతా అసలు వచ్చేటువంటి రూపాయి కూడా పోగొట్టుకున్నటువంటి కాన్సెప్ట్ అయింది. లేకపోతే అవి పరిపాలనా భవనాలేనా? ఇంతకాలం పర్యాటక భవనాలేనంటున్న ఏపీటీడీసీ ప్లాన్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అండ్ స్పష్టీకరణ రుషికొండ ప్రాజెక్టు ప్లాన్కు అనుమతి ఇచ్చింది జీవీఎంసీ. విశాఖలోని రుషికొండం తొలచి చేపట్టే నిర్మాణాల ప్లాన్కి మహావిశాఖ నగరపాలక సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే ఈ ప్లాన్లో 10 పాలన భవనాలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అని కూడా ఉండటం గమనార్హం. రుషికొండ వద్ద ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం ఈ భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆది నుంచి ఊహాగానాలు వినిపిస్తుండగా పర్యాటక శాఖ దాన్ని తోసిపుచ్చుతూ వస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉల్లాస కేంద్రాలు కలిగిన అత్యాధునిక పర్యాటక ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్తుంది. కానీ ఈ నెల 9న జీవీఎంసీ అనుమతించిన ప్లాన్లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ పంపిన ఆకృతులన్నీ పరిపాలనా భవనాలను పోలి ఉండటం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అని పేర్కొనడం గమనార్హం. వేంగి, గజపతి, కళింగ విజయనగరం బ్లాక్స్ని గ్రౌండ్ మొదటి అంతస్తులో నిర్మించేందుకు అనుమతించినట్టు ప్లాన్లో పేర్కొన్నారు. 1713 చదరపు మీటర్లు కలిగిన వేంగి బ్లాక్లో పరిపాలన భవనం, వంటశాల, డార్మిటరీ భవనాలు, 903.34 చదరపు విస్తీర్ణం కలిగిన గజపతి బ్లాక్లో హౌస్ కీపింగ్ నిర్మాణాలు, 6581.49 చదరపు మీటర్లు కళింగలో 3153.56 చదరపు మీటర్లు విజయనగరం బ్లాక్లో సూట్ రూమ్స్ నిర్మించనున్నట్టు ప్లాన్లో పేర్కొన్నారు. మరి వీటిని పర్యాటక శాఖకు చెందిన పరిపాలన భవనాలుగా వినియోగిస్తారా లేక ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన అనేది తేలాల్సి ఉంది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. కొండని పిండి చేస్తూ ఇక్కడ చేపట్టే నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయనే అంశం మీద ఇక హైకోర్టు అటు జాతీయ హరిత ట్రిబ్యునల్లోనూ కేసులు నడుస్తున్నాయి అన్నటువంటిది. ఇక్కడ ఒకటే బేసిక్గా ఏంటంటే నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ ఎక్కడ కట్టారు? కొండ మీద కదా, మంగళగిరి దగ్గరన. డీజీపీ ఆఫీస్ ఎక్కడ కట్టారు? కొండలు తొలిచిన చోట కదా. అట్లాగే బెదవాడలో కొండల మీద ఎన్నిళ్ళు ఉన్నాయి, వైజాగ్లో కొండల మీద ఎన్నిళ్ళు ఉన్నాయి. వైజాగ్లో అదే కొండల మీద రామానాయుడు స్టూడియో దగ్గర నుంచి దాదాపుగా 100 బిల్డింగులు ఉంటాయి. అట్లాగే ఉడాయి ఉంటాయి. అక్కడ విషయం ఏమీ లేదు, ఒక వంక, అంతకు మించి ఏమీ లేదు.
ఇక్కడ రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో ఇంకో చోట కట్టడానికి వీలు లేకుండా మీడియా ద్వారా, కోర్టుల ద్వారా, అలాగే అన్ని మార్గాల నుంచి హరిత ట్రిబ్యునల్లా ఏదైనా సరే ఇంకొక చోట ఎక్కడ కట్టడానికి వీలు లేకుండా చెయ్యడం అనేటువంటిది వీళ్ళందరి ప్లానింగ్. అందులో తెలుగుదేశం ఉంటుంది, అలాగే పారిశ్రామికవేత్తలు ఎవరు ఉండరు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు, టీడీపీకి సంబంధించినటువంటి మిత్రద్వయం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి వేరే చోట కడితే కనుక ఇక అమరావతిలోకి రాదు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి. అందుకోసం వాళ్ళందరూ చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు. అక్కడ వేరే చోట కట్టనీయకపోతే సచ్చినట్టు ఇక్కడే ఉంటుంది కదా, రేపు మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వచ్చేస్తాం కాబట్టి అప్పుడు అమరావతిని సెట్ చేసుకోవాలని తెలుగుదేశం ప్లాన్. అదే సందర్భంలో పరిపాలన అక్కడి నుంచి ప్రారంభించేసుకోవాలి అనే దానికి వీళ్ళు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు కాబట్టి మధ్య మార్గంగా ఏంటంటే వేరే పేర్లతో అనుమతులు పెట్టుకుని చేసుకొస్తున్నటువంటిది ప్రభుత్వం. ఇక్కడ దోబూచులాట అంతకు మించి మరేమీ లేదు కాబట్టి దాన్ని నిర్మోహమాటంగా రాయడానికి కానీ నిర్మోహమాటంగా చెప్పడానికి కానీ ప్రభుత్వాలకి, అధికారులకి, మీడియాకి, ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వాళ్ళకు ఉందన్నమాట. ఓవరాల్గా అయితే అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఉంటుంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఒక అద్భుతమైనటువంటి పాలనా భవనం ఏర్పడుతుంది అన్నటువంటిది. కాకపోతే దాన్ని నడవనిస్తారా లేకపోతే కూల్చేందుకు కూడా మళ్ళీ ఏదైతే ట్విన్ టవర్స్ కూలిపిచ్చినటువంటి తరహాలో, నోయిడా తరహాలో చేస్తారా? అక్కడేమో ప్రభుత్వపు అనుమతి లేకుండా కట్టారు, ఇక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది జీవీఎంసీ. కాకపోతే అది టూరిజంకే అని చెప్పారు కాబట్టి కోర్టుకి కూలగొట్టేయండి అని చెప్తారా ఏంటనేది చూడాల్సింది. లేకపోతే ఇసుక రీచ్లలో కాసుల వేట అంటూ కడప జిల్లాలో అత్యధికంగా ఓ రీచ్కి 4 కోట్లు అక్కడ అధికార పార్టీ నేత కుటుంబీకుడికి ముందే చెల్లించే ఒప్పందం. ఇతర జిల్లాల్లోనూ రీచ్ల కోసం నాయకుల ప్రయత్నాలు. రాష్ట్రమంతా 3 రోజులుగా నిలిచిన విక్రయాలు. కొత్త ఉపగుత్తేదారులుగా బ్రాక్స్ప్రన్ ఇన్ఫ్రా కొన్ని చోట్ల ఇంకా టర్మ్కి పేరిట వేబిల్లులు జారీ చేస్తున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. బేసిక్గా ఇసుక, మద్యం ఈ రెండు కూడా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్కి అర్థమవుతుంది. అది తింటున్నారా, నాయకులు తింటున్నారా, జనం తింటున్నారు, వ్యాపారులు తింటున్నారా అన్నటువంటి. అదే క్రిందసారి తెలుగుదేశానికి దెబ్బ కొట్టింది. ఉచితమని చెప్పేసి దాన్ని తింటాం అన్నటువంటిది. ఇక్కడేమో ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తున్నామంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు అన్ని తేడాలు వచ్చేసినాయని ఈనాడు సీరియల్గా రాస్తుంది. సాక్షినేమో దానికి విరుద్ధంగా రాసుకొస్తుంది. ఓవరాల్గా అయితే ఇసుక అనేటువంటిది అందుబాటులో ఉంది, కొనేటువంటి వాళ్ళు కొరువైనటువంటి పరిస్థితి చాలా చోట్ల. ఎందుకంటే ఇప్పుడు పేదల హౌసింగ్ వచ్చిన తర్వాత మిడిల్ క్లాస్ హౌసింగ్ ఆగిపోయింది. రియల్ ఎస్టేట్లు చాలామంది బిల్డర్లు భవన నిర్మాణాలు ఆపేశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అనిశ్చిత రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళు కట్టుకుని కొనేటువంటి వాళ్ళు కరువు అవుతున్నారు కాబట్టి అయ్యేం మ్యాక్సిమం 100కి 70% ఆగిపోయినా 30% నడుస్తున్నాయి. అదే సందర్భంలో పేదల ఇళ్లకు సంబంధించిన దాంట్లోనే ట్రాక్టర్ ద్వారా ఫ్రీ, అలాగే ప్రభుత్వమే ఫ్రీగా ఇచ్చేటువంటి కాన్సెప్ట్ వచ్చేటప్పుడు తగ్గిపోతుంది. దీంతో ఇసుక లారీలు అక్కడ పెట్టుకుని కూర్చుంటున్నారు, అమ్మో కొనేవాళ్ళు లేక. అట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే దీంట్లో కోట్ల కోట్లు కొల్లగొట్టేటువంటి పాయింట్ ఉందన్నటువంటి కాన్సెప్ట్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. లేకపోతే జ్ఞానవాపి పిటిషన్ విచారణ అర్హమే అంటూ ప్రార్థనా స్థలాల ప్రత్యేక చట్టం అడ్డుకోబోదు. వారణాసి జిల్లా కోర్టు నిర్ణయం. ఈ నెల 22 కేసు వాయిదా మసీదు కమిటీ అభ్యంతరాలు తిరస్కరణ. జ్ఞానవాపి మసీదు వెలుపల గోడకున్న దేవతా ప్రతిమలకు నిత్య పూజల అనుమతి కేసు విషయమే వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 5 మహిళలు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ కొనసాగించనున్నట్టు తెలిపింది. ఈ కేసుకు విచారణ హతలు ఎదురైన మసీదు కమిటీ వాదనలు తోసిపుచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 22 చేపట్టనున్నట్టు జస్టిస్ ఏకే విశ్వేష్ తెలిపారు. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించనున్నట్టు మసీదు కమిటీ తరపు న్యాయవాది చెప్పారు. ఇక హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే రైతులు పాదయాత్ర చేస్తే మేము నోరు మూసుకుని కూర్చోవాలా? పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిందే మంత్రి ధర్మాన. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిందే అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు ఎందుకు అంగీకరించట్లేదు? శ్రీకాకుళం ఎప్పుడు వెనకబడిన జిల్లాగానే ఉండాలా? అమరావతిలో రాజధాని నిర్మాణం గొప్ప నిర్ణయం అయితే ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది? 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రజామోదంతో అమలు పరుస్తాం, పరిపాలనా రాజధాని వద్దని రైతులు పాదయాత్ర చేస్తే మేము నోరు మూసుకుని కూర్చోవాలా? విశాఖలో రాజధాని వద్దని చంద్రబాబు ఆయన అంచెర్లు అనడం తప్పు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది, అక్కడ 29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో ఉన్నారు. ఆయన మాయాటలు వినకుండా రైతులు వచ్చి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శించుకుని వెళ్ళిపోవాలని సూచించారు. జనసేన తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ ఇప్పుడైతే చంద్రబాబును జనం నమ్మే పరిస్థితి లేదని ధర్మాన వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకు పవన్ తన పార్టీ అంటారని, ఎన్నికలు వచ్చాక తన అభిమానులంతా చంద్రబాబుకే ఓటేయాలని చెప్తారని అన్నారు. ఆయన చెప్పారు కదా అని అభిమానులంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఏమవుతుందంటే గతంలో ప్రజలను మోసగించిన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని హెచ్చరించారు. అట్లాగే ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందంటూ మంత్రి రజనీ స్టేట్మెంట్ కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇక దాదాపుగా మనకి రాబోయేటువంటి ఈ ఒక 3 నెలల పాటు కంటిన్యూగా అమరావతికి సంబంధించి ఇలాగ ఫుల్ పేజీ కథనాలు అయితే వస్తూ ఉంటాయి.
అందులో కీలకమైంది. రెండో వెర్షన్ అనే కాన్సెప్ట్ ఎట్లాగూ లేదు కాబట్టి వస్తూ ఉంటుంది. ఇక ఈనాడు జ్యోతి అదొక యుద్ధం చేయబోతున్నాయి లేదా యజ్ఞం చేయబోతున్నాయి. ఇంతకుముందు మద్య నిషేధం కావాలన్నటువంటి యజ్ఞం, మద్య నిషేధాన్ని ఎత్తివేయాలన్నటువంటి యజ్ఞం ఎలా అయితే ఈ పత్రికలు హైలైట్ చేస్తూ మనల్ని కొన్ని రోజుల పాటు మద్యం గురించి ఎత్తేయాలని మన మైండ్ సెట్ చేసి ఆ తర్వాత మద్య నిషేధమే ఎత్తేయాలంటూ సెట్ చేసినటువంటి కోణంలో ఇప్పుడు అమరావతి గురించి మనల్ని సెట్ చేసేటువంటి ప్రయత్నం అయితే ప్రారంభించినాయి. అందులో జనం అప్పటికిలాగానే ఉంటారా లేకపోతే మారతారా అన్నటువంటిది ఇక ప్రజలు డిసైడ్ చేసుకునేటువంటి అంశం. ఇకపోతే మీరు వస్తామంటే మేము వద్దంటాం. అమరావతికి కేంద్ర సంస్థలకు జగన్ సర్కార్ రెడ్ సిగ్నల్, బ్యాంకులు కేంద్ర సంస్థలు అడ్డుకున్న సర్కార్ చంద్రబాబు హయాంలో భూములు కేటాయింపు, ప్రభుత్వం మారాక రిజిస్టరు చేయలేదు, భూములు ఇవ్వలేదు, వసతులు కల్పించలేదు. ఇక్కడే అసలు డొల్లతనం అంతా ఉండేది. ఆ రోజున వస్తానంటే మరి ఎందుకు ఆపినట్టు, ఇప్పుడు వీళ్ళేమో అమరావతిని ఆపారు రానివ్వలేదు, మరి ఆ రోజున ఎందుకు రానియలేదు? 10 లక్షల రూపాయలను ఉన్న స్థలాన్ని 50 లక్షల రూపాయలకి అమ్మామని చెప్పి, ఏది 4 కోట్లకు అమ్ముకున్నామని చెప్పి అక్కడ 30 లక్షలకి 25 లక్షలకి విట్టు యూనివర్సిటీ లాంటి ప్రైవేటు విద్యా సంస్థలకి స్థలాలు ఇచ్చేశారే ఎకరాలకు ఎకరాలు, కేంద్ర సంస్థలకు వచ్చాడు 4 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలు డబ్బులు కట్టమని అడిగారే, అది నిజంగా సంస్థల్ని రప్పించేందుకా లేకపోతే వాటిని అడ్డు పెట్టుకుని వాళ్ళని రానియకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నమా? ఆనాడు చేసినటువంటి ఆ ప్రయత్నం వల్ల కదా, లేకపోతే ఆ కంపెనీలన్నీ వచ్చేస్తే, ఆ ఇండస్ట్రీస్ అన్ని ఆ ఏరియాకు వచ్చేస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ వచ్చేస్తే ఈ పాటికి ఆ ప్రాంతం ఎంత డెవలప్ అయ్యి ఉండేది? అప్పుడు ప్లాట్లు ఇవ్వాలి కావాలని చెప్పి అలాగే కేంద్ర సంస్థలకి ఇవ్వలేదు. ఎందుకు అంటే అలా గందరగోళంలో ఉంచితే ప్రజలు సచ్చినట్టు ఓటేస్తారు ఈ ప్రభుత్వం అనేటువంటిది. కాకపోతే అది రివర్స్ అయింది. అసలు వార్త అది రాయడానికి కష్టం, మనసొప్పనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే బదిలీల బంతాట, 7 నెలల్లో 4 వాహనాల కన్నా వేగంగా రవాణా కమిషనర్ల బదిలీ, ఐఏఎస్ ఐపీఎస్లు వచ్చిన అదుపు చేయలేనంతగా అవినీతి, ఏ చర్యలు తీసుకుందామన్న పైనుంచి తట్టుకోలేనంత ఒత్తిడి, మంత్రి కోరు తెచ్చుకున్న రాజబాబు కూడా విశాఖ కమిషనర్గా బదిలీ అంటూ రాష్ట్ర రవాణా కమిషనర్ రాజబాబు ఆకస్మికంగా బదిలీ అయ్యారు, బాధ్యతలు చేపట్టిన 2 నెలలకే రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేయడంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది, అవినీతి ఉరకలెత్తడం చర్యలకు సమాయత్తమయ్యే క్రమంలో 7 నెలల్లో 4 కమిషనర్లు మారిపోవడంతో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరు ఈ పదవి చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదన్నటువంటి వార్తని రాశారు. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం ఓ వెర్రి పని చేస్తుంది. అసలు ఒక అధికారిని ఎన్ని రోజులు ఉంటారో తెలియట్లేదు. ఎలా అయిపోయిందంటే ఒక్కొక్క నాయకుడు వచ్చి నాకు ఈ అధికారి కావాలంటే వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చేసాడు. అసలు అధికారులు ఒకసారి ఒక ఉద్యోగంలో పోస్టింగ్ ఇచ్చాక ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు స్థిరంగా ఉంటారనుకుంటే వాళ్ళు బాధ్యతగా నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. అలా లేకుండా అడ్డకోలుగా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అదే సందర్భంలో ఇక్కడ జ్యోతి రాసుకొచ్చింది, బాగానే ఉంది బదిలీ ఏది అవినీతి అని. ఇప్పుడు రవాణా శాఖలో అవినీతి ఒకటే, ఆ ఎల్ఆర్ లైసెన్సుల దగ్గర డబ్బులు తీసుకోవడం, లేకపోతే కనుక మెయిన్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పించి మిగతా వాహనాల రిజిస్ట్రేషన్ నుంచి ఇప్పుడు తినడానికి ఏమీ లేదు. ఇదివరకు 100కి 90 రూపాయలు, ఇప్పుడు పోయింది 10 రూపాయలే మిగిలింది. ఎందుకంటే మన వాహనాల రిజిస్ట్రేషన్ అంతా ఎక్కడ చేస్తున్నాం? మన షాపుల్లోనే చేసేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో చక్కటి పని జరుగుతుంది. అది అవినీతి 100కి 90% కంట్రోల్ అయింది, ఇంకా 10% ఉంది వీటి ద్వారా, ఏ ఎల్ఆర్ లైసెన్సులు ఇట్లాంటి వాటి ద్వారా. అది కొంచెం జాగ్రత్తగా రాసుకుంటే బాగుండేది. అది ఎదువరకు చంద్రబాబు గారి టైంలోనే ప్రారంభమైంది, అది కంటిన్యూ అవుతుంది. అందులో ఇక అవినీతి చేయడానికి ఉండదు. కాకపోతే ఆ దానికి దీనికి పొంతం లేదు. అధికారుల విషయంలో ఇష్టారాజ్యంగా నడుస్తుంది అన్నటువంటి మాట మాత్రం వాస్తవం. ఏపీనే మాకు 17,828 కోట్లు ఇవ్వాలి, అబద్ధమైతే రాజీనామా చేస్తే కేసీఆర్, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలపై ధ్వజం, కార్మికులు సింహాల్లా పోరాడాలని పిలుపు, లేకుంటే ఉద్యోగాలు పోతాయని హెచ్చరిక, ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు 17,823 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందులోంచి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన 3,000 కోట్లు పోని మిగతా ఇచ్చేయమంటారు. ఈయన ఇంతవరకు మరి ఏ రోజున 17,000 గురించి చెప్పాలి? అకస్మాత్తుగా 17,000 కోట్లు ఏం రాసేసుకున్నారు? మన శివాజీ గారిని అడిగితే బాగా చెప్తారేమో, బోర్డు మీద రాసేస్తారు కదా ఆయన, అదేదో మొసాద్ వచ్చేసి ఇక్కడ రాష్ట్రాన్ని ఏదో చేసేయబోతుంది, దేశాన్ని ఏదో చేయబోతుందని ఆ టైప్లోనే బోర్డు మీద ఏదైనా తయారు చేసి డేటా ఇచ్చేస్తే సరిపోతుందేమో, ఒక పద్ధతి పాడు లేనటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది. కేసీఆర్ ఇక దాన్ని తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే నడుస్తుంది. ఇకపోతే న్యాయమూర్తుల దూషణ కేసులో 7 అరెస్ట్, జడ్జి ఎదుట హాజరుపరిచిన సిబిఐ, ఈ నెల 26 వరకు రిమాండ్. ఈ కేసులో ఇప్పటివరకు 18 మంది జైలుకి. సామాజిక మాధ్యమాల వేదికగా హైకోర్టు న్యాయమూర్తులు దూషించిన కేసులో మహిళ సహా 7 నిందితులను సిబిఐ అరెస్ట్ చేసింది. నాకు అది హైకోర్టులో అనిపించడం లేదు, టీడీపీ లీగల్ సెల్ అనిపిస్తోంది, ప్రభుత్వంపై హైకోర్టు ఇలా పగబట్టడం సరికాదు అంటే అనేక పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచినపల్లికి చెందిన బొత్తుళ్ళు అశోక్ రెడ్డి, పల్నాడు జిల్లా నరసరావుపేట వాసి ప్రదీప్ కుమార్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రంగారావు, గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన పి సుమ, ప్రకాశం జిల్లాకు చెందిన మల్లికార్జునరావు, హైదరాబాద్కు చెందిన చొక్కా రవీంద్ర,
ప్రకాశం జిల్లా పొదిలివాసి వి రామాంజనేయరెడ్డి వేళ్లలో ఉన్నారు. సోమవారం రాత్రి విజయవాడ ఐదో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి జ్యోత్స్న ముందు వీళ్ళని హాజరుపరిచారు. నెల 26వ తేదీ వరకు వీరికి రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడలోని జిల్లా జైలుకి తరలించారు. దీంతో న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 18 చేరింది. గతంలో 11 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. వీళ్లలో వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కీలక వ్యక్తి అవుతు శ్రీధర్ రెడ్డితో పాటు జే వెంకట సత్యనారాయణ, ఎస్ శ్రీనాథ్, జి శ్రీధర్ తదితరులు ఉన్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఖచ్చితంగా ఇక్కడ ఇదే చాలా మంచి ఆలోచన, న్యాయమూర్తులను వ్యక్తిగతంగా దూషించడం, అలాగే కులాల పేరుతోనో లేకపోతే వాళ్ళని పార్టీల పేరుతోనో దూషించడం వ్యక్తిగతంగా ఖచ్చితంగా నేరమవుతుంది. ఆ విషయాన్ని ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే రామ్ సింగ్ కేసుని అత్యవసరంగా విచారించండి. వివేక కేసు విచారణకు రమ్మని కోరడంతోనే ప్రైవేట్ ఫిర్యాదులు. ఈ పరిస్థితి కొనసాగితే విచారణ జాప్యం. హైకోర్టుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వినతి. సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేసిన సిబిఐ అడిషనల్ ఎస్పీ రామ్ సింగ్ పై రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసును అత్యవసరంగా విచారించాలని సిబిఐ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హరినాథ్ హైకోర్టును అభ్యర్థించారు. హత్య కేసు దర్యాప్తులో భాగంగా విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని పులివెందులకు చెందిన వెంకటకృష్ణారెడ్డి, యాడికి గ్రామానికి చెందిన కె గంగాధర్ రెడ్డిని కోరగా సిబిఐ ఏఎస్పీ తమను బెదిరిస్తున్నారంటూ ట్రయల్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదులు దాఖలు చేశారని తెలిపారు. ఈ తరహా పరిస్థితులు కొనసాగితే హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గజ్జల ఉదయకుమార్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా రామ్ సింగ్ పై పోలీసులు నమోదు చేసిన కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. మరోవైపు గజ్జల ఉదయకుమార్ రెడ్డి తరపు న్యాయవాది స్పందిస్తూ వ్యాజ్యంపై తుది వాదనల కోసం విచారణ 2 వారాలకు వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య సోమవారం ఆదేశాలు ఇచ్చారు. వివేక హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని సిబిఐ ఏఎస్పీ బెదిరిస్తున్నారని పేర్కొంటూ గజ్జల ఉదయకుమార్ రెడ్డి కడప ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్కి ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. వ్యవహారంపై దర్యాప్తు చేయాలని మెమో రూపంలో దాన్ని పోలీస్ స్టేషన్కి రిఫర్ చేశారు. దీంతో రిమ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు సిబిఐ రామ్ సింగ్ పై ఐపీసీ సెక్షన్ 195A 2323 506 RED with 34 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ రామ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిబంధనలు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇకపోతే గోదావరికి మళ్లీ వరద అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. భద్రాచలం వద్ద 45 అడుగులకు చేరిక, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ఆందోళనలు విలీన మండలాల రైతాంగం, గ్రామాలను వీడి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు, వరదలపై తెలుగు రాష్ట్రాల కేంద్రం హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, నాడు నేడు స్కూళ్లలో నిరంతర పరిశీలన, ఉన్నత స్థాయి సమీక్షలు అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం. పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలపై పరిశీలన, అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతులు, నెలకోసారి తనిఖీ, మెయింటెనెన్స్ ఫండ్తో సమర్థంగా స్కూళ్ల నిర్వహణ, సమస్యలుంటే తెలియజేసే టోల్ ఫ్రీ నెంబర్ 144417తో బోర్డులు, స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగుల భాగస్వామ్యం, ప్రతివారం సందర్శించనున్న సంక్షేమ విద్యా అసిస్టెంట్, మహిళా పోలీసులు, నెలకొకసారి స్కూళ్లకు ఏఎన్ఎంలు రాక, టీచర్లు, 8వ తరగతి విద్యార్థుల కోసం 518740 ట్యాబ్లు, తొలిదశ స్కూళ్లలో మార్చి నాటికి తరగతి గదులు డిజిటలైజేషన్, 512 కోట్లతో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ టీవీల ఏర్పాటు, మరింత నాణ్యంగా విద్యా కానుక బ్యాగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కన్నీటి వీడ్కోలు, ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణరాజు అంత్యక్రియలు, పోలీసుల గౌరవ వందనం, చితికిని పంటించిన తమ్ముడి కుమారుడు ప్రబోధ్, అంతిమయాత్ర దారిపొడువు, నా అభిమానులు అసరిని వాళ్ళి, గణని వాళ్ళు అర్పించిన సినీ రాజకీయ ప్రముఖులు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే పేదలకి కొండంత భరోసా, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకంపై వాడవాడల వేడుకలు, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు, 10వ తరగతి ఉత్తీర్ణ తర్హతతో గొప్ప మేలు, ఇది అతిపెద్ద సామాజిక మార్పునికి నాందంటున్న మేధావులు, పేదలకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తున్న సీఎంకు అభినందనలు అంటూ ఇక్కడ 10వ తరగతి చదివిన వాళ్ళకి అంటే సగంగా దాదాపు 75%కి అవకాశాలు కోల్పోతారు. ఆ విషయాన్ని తెలివిగా తప్పించుకుంటూ అది గొప్పగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు అది అనవసరమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటున్నారు. కాబట్టి 2014లోపు అయితే ఆ నిబంధన ఉండదు, ఎందుకంటే ఈలోపు ఎన్నికలు ఉంటాయి కాబట్టి. ఎన్నికల తర్వాతకైతే మళ్ళీ అడ్డుకోవడానికి వీళ్ళకి వీళ్ళే వేసినటువంటి ఎత్తుగడ. లేకపోతే కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి 200 మంది, కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం, గుడిపల్లె మండలాలకు చెందినటువంటి టీడీపీ క్రియాశీల కార్యకర్తలు 200 మంది సోమవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ సభ్యత్వం పొందిన గుర్తింపు కార్డులు చేతబట్టుకుని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరంతా శాంతిపురం మండలం కడవల్లి, కర్లగొట్ట, ప్రీతిశ్యామనూరు, మొర్రపల్లి, 7వ మైలు, గురుపల్లె మండలానికి చెందినటువంటి 6 పంచాయతీల్లో టీడీపీ క్రియాశీల కార్యకర్తలు. వారికి మంత్రి పెద్దిరెడ్డి కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైకోర్టులో కొణతాల పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే, కేంద్ర పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కొణతాలకు నోటీసు, విచారణ 14 అక్టోబర్ వాయిదా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం, విభజన హామీలు నెరవేర్చడం త్వరగా చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. కొణతాల రామకృష్ణ పిటిషన్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్
సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ఇతర కేసులతో కలిపి ఈ పిటిషన్ కూడా విచారించాలని కేంద్రం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అనంతరం హైకోర్టులో కొనతాల పిటిషన్ విచారణపై ధర్మాసనం స్టే విధించింది. కేంద్రం పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కొనతాలకు నోటీసులు జారీ చేసింది. విచారణ అక్టోబర్ 14కి వాయిదా పడింది. ఏది ముందుకి పోదు వెనక్కి రాదు అన్నటువంట అట్లా ఉన్నటువంటి పరిస్థితుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.